నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ ఒక్క కేసు మాత్రమే పాజిటివ్ అని తేలిందని జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఇటలీ దేశం నుంచి వచ్చిన వ్యక్తి పరీక్షించగా వైరస్ పాజిటివ్ అని తేలిందన్నారు. అతన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఇన్సులేషన్ వార్డులో ప్రత్యేక చికిత్స చేస్తున్నామని, కరోనా వైరస్ గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పరీక్షించగా ఒకరికి పాజిటివ్, మరొకరికి నెగిటివ్ వచ్చిందన్నారు. కరోనా సోకిన వ్యక్తికి 14 రోజుల పాటు ప్రత్యేక చికిత్స చేస్తారన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ప్రత్యేక ఇన్సులేషన్ వార్డులో ఉంచుతామన్నారు. 14 రోజుల పాటు ఇన్సులేషన్ వార్డులో ఉంటే పూర్తిగా వైరస్ కంట్రోల్లోకి వస్తుందన్నారు. నెల్లూరులో సినిమాలు నిషేధించామన్నారు. స్టేడియంలో ప్రోగ్రామ్స్ అన్నింటికీ రద్దు చేశామన్నారు. నెల్లూరు మున్సిపల్ పరిధిలో పాఠశాలకు సెలవు మంజూరు చేశామని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. చికెన్, మటన్, చేపల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. ఎవరూ ఈ వ్యాధి పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నెల్లూరు జిల్లాకు 2 బృందాలు వచ్చి ఉన్నాయని, కరోనా వైరస్ కు సంబంధించి ముందు జాగ్రత్తగా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో పాటు గూడూరు, కావలి, ఆత్మగురి ఏరియా వైద్యశాలలో కూడా ప్రత్యేక ఇన్సులేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలియజేశారు. కరోనా వైరస్ పై ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా 9618232115 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారని, వాటి కాల్ చేసి సమాచారం అందించవచ్చు అని ఆయన తెలియజేశారు. అలాగే ఏమైనా వాళ్ళకి వస్తే వాళ్ళు డౌట్ పడుతున్నారు, ఓకే కరోనా వైరస్ ఉండవచ్చు అంటే వాళ్ళు వెంటనే మాకు కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ప్రోటోకాల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా మన ప్రతి ఒక్క పిహెచ్సి డాక్టర్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో కేంద్ర రాష్ట్ర స్థాయి నుంచి టీం వచ్చింది, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. ఆల్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్కి మేము ప్రోటోకాల్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఆల్ స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. సరే, ఈ వెంకటేశ్వరపురంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గృహాల్లో వీళ్ళ కోసం ఏమైనా డౌట్స్ వస్తే మీకు ఏమి చేయాలి, ఫలానా డౌట్స్ వచ్చింది సార్, ఇట్లా అయితే నేను ఏంటి, నేను ఫారెన్ నుంచి వచ్చా, నేనేం చేయాలి అనే డౌట్స్ ఉంటే నెల్లూరు జిల్లానికి ఒక హెల్ప్ డెస్క్ మేము ఆపరేట్ చేస్తున్నాము. నంబర్ మీ ముందర ఉంది, 9618232115. ఈ నంబర్కి మీరు 24/7 మాకు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మీకు ఎటువంటి సహాయం చేయాలి, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మేము మీకు క్లారిఫై చేస్తాము. అదే కాకుండా మన స్టేట్ లెవెల్ కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది, 0866241098 0866241098 ఈ నంబర్ ఉంది. ముఖ్యంగా ఇంకొక డౌట్ చాలా మంది అడుగుతున్నారు, సార్ నేను ఎక్కడ ఫారెన్కి వెళ్ళలేదు, నేను ఎవరితో కాంటాక్ట్ రాలేదు, నేను నార్మల్ పర్సన్, నేనేం చేయాలి? మీరేం చేయాలంటే ఇది అగైన్ నేను చెప్తున్నాను, ఈ వైరస్ అనేది కాంటాక్ట్ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ పర్సనల్ హైజీన్, హ్యాండ్ హైజీన్ అంట, ఎన్నిసార్లు మీరు అవసరమన్నిసార్లు చేయి కడుగుతూ ఉండండి విత్ సోప్. అనవసరంగా ఈ కళ్ళు టచ్ చేసుకోవటం, నోట్స్ టచ్ చేసుకోవటం, నోస్ టచ్ చేసుకోవటం చేయకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంది, వాళ్ళు వాళ్ళ దగ్గర చేశారంటే టేబుల్ మీద అది వైరస్ ఉంటుంది, దాని మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ టచ్ చేసుకుంటే మీకు కూడా వచ్చేసేది పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే అన్నెసరీ ట్రావెల్ చేయకండి, అంటే వేరే ఊరికి వెళ్ళాలి, వేరే సిటీకి వెళ్ళాలి, వేరే దేశానికి వెళ్ళాలి, దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి. పబ్లిక్ మీటింగ్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఎంతవరకు సాధ్యం అంతవరకు అవాయిడ్ చేయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్టే అట్ హోమ్. ఎవరికైనా సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మీరు ఉండకుండా వాళ్ళకి హెల్త్ కేర్ తీసుకోమని వాళ్ళు సజెస్ట్ చేసి మీరు ఐసోలేటెడ్గా ఉంటే ఇది ద ఓన్లీ మంత్ర టు కంట్రోల్ ది వైరస్ స్ప్రెడ్ ఈజ్ ఒకళ్ళ నుంచి ఇంకొకటి ట్రాన్స్మిట్ అవ్వకుండా చూసుకోవాలి. దీనికి కంటైన్మెంట్ అని అంటాము. ఆ వైరస్ ఓకే ఒకటి వచ్చేసింది, దాన్ని మేము అక్కడే కంటైన్ చేస్తాము, వాడించి ఇంకొకరు వేరే వాళ్ళకి రాకుండా చూసుకుంటే వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఆల్ ఎండెవర్. ఈ నేపథ్యంలో ఆల్ సెక్టర్స్ ఆఫ్ గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరి సహకారం, సలహాలు నేను కోరుతున్నాను. విత్ ఆల్ యువర్
సపోర్ట్, వి విల్ బి సక్సెస్ఫుల్. దట్స్ ఆల్ ఫ్రమ్ us. సార్, ఇప్పుడు ఈవీటీకి ప్రివెంట్గా కొంత ముందస్తు జాగ్రత్త తీసుకోవడానికి అవసరమైనటువంటి ప్రజలకి ఈ మాస్కులు అన్నవి అందుబాటులో ఉండాల్సింది. కృత్రిమ కొరత ఏర్పాటు చేసి బ్లాకులు అమ్ముకుంటూ దాదాపు ఒక్కోదాన్ని 50 నుంచి 100 రూపాయలు ఇవి చిన్న మాస్కులు అమ్ముతున్నారు నెల్లూరులో. ఇవన్న నిన్నటి వరకు 5 రూపాయలకు అందుబాటులో ఉన్నట్టు ఈ మాస్కులు ఈరోజు 50 నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ఒకటి మిత్ అన్నమాట. అందరూ మాస్క్ వేయాల్సిన అవసరం లేదు, నేను మాస్క్ వేసుకోవట్లేదు. ఇప్పుడు మాస్క్ అనేది ఎవరు వేసుకోవాలి? మాస్క్ అనేది ఎవరు వేసుకోండి, ఎవరికి సింటమ్ ఉంది వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు నాకు సింటమ్ ఉంది, నేను తగ్గుతున్నాను, అప్పుడు నాకు సింటమ్ అప్పుడు నా నుంచి వేరే వాళ్ళకి వస్తుంది అంటే వాళ్ళకి కావాలి. తర్వాత ఎవరు ఈ కేసెస్ దగ్గర పని చేస్తున్నారు, హాస్టల్లో పని చేస్తున్నారు, మాలంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర సర్వే చేస్తున్నారు, పాజిటివిటీ ఉంది, వాళ్ళు వేసుకుంటే చాలు. ప్రతి ఒక్కరు జిల్లాలో జనరల్ పబ్లిక్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ నుంచి వీఆర్ ఆన్ దిస్ జాబ్. మన అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్, తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్లు 2 స్థాయిలో కాబోలి అండ్ గూగుల్ దేర్ ఆన్ దిస్ జాబ్. అన్నెసరీగా ఇది ఓకే దీనికి అందరూ కొనేద్దాము అని కొనడాల్సిన అవసరం లేదు. ఇండికేషన్ ఫర్ మాస్క్ ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాకు గైడ్లైన్స్ వచ్చాయి. మీరు మాస్క్ వేయటం వేసుకోవడం నుంచి మీరు ప్రొటెక్ట్ అయిపోతారు అనేది కాదు. అదర్ వే మీరు ఎలా ఆలోచించాలంటే అనవసరంగా ఎక్కడ నుండి ట్రావెల్ చేయకుండా చాలా ఏజ్గా ఉన్నటువంటి దీంట్లో మీరు కాంటాక్ట్ వెళ్ళకుండా ఉంటే 1 కేస్ పాజిటివ్, ఇంకా వేరే ఏం కేసెస్ కూడా లేవు. ఈ నేపథ్యంలో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, విదేశం నుంచి జిల్లాకి వచ్చినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని కూడా మేము కోరి అది తెచ్చుకున్నాము. చాలామంది వివిధ దేశాల నుంచి జిల్లానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే వీళ్ళందరూ 14 రోజులు ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్ అని చెప్తారు. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోనే 14 రోజులు ఎవరితో ఇంట్రాక్షన్ కాకుండా ఉండాల్సింది. దీనికి హోమ్ ఐసోలేషన్ అని మేము చెప్తాం. అంటే తనకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్ ద స్టాండర్డ్ ప్రోటోకాల్. నెల్లూరు టౌన్ లిమిట్స్లో ఒక కేసు పాజిటివ్ వచ్చింది. అక్కడ మేము వెంటనే అఫెక్టెడ్ రీజన్ అతని ఇద్దరి ఇల్లుని మేము మార్క్ చేసేసి ఆ దగ్గర ఉన్నటువంటి 3 స్ట్రీట్ని 1% చూడే హైపోక్లోరైడ్ సొల్యూషన్తో యాజ్ పర్ ప్రోటోకాల్ శానిటైజేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళిద్దరు ఎవరెవరితో కాంటాక్ట్ వచ్చారు అని కాంటాక్ట్ ట్రేసింగ్ అని చెప్తాము. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేసి వాళ్ళకి కూడా ఐదర్ హోమ్ ఐసోలేషన్ ఆర్ హాస్పిటల్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. యాజ్ పర్ రిపోర్ట్స్, యాజ్ పర్ హిస్టరీ టేకర్, ఇంకా ఎవరితో కూడా వాళ్ళు కాంటాక్ట్లో వెళ్ళలేదు. ఈ పాజిటివ్ కేసు వచ్చినటువంటి అతను చెన్నై ఎయిర్పోర్ట్కి దిగి అక్కడి నుంచి పర్సనల్ వెహికల్లో వచ్చాడు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రాలేదు కాబట్టి థ్యాంక్ గాడ్ నాట్ మచ్ కాంటాక్ట్స్ హ్యాపెండ్. తర్వాత యాజ్ పర్ ప్రోటోకాల్ యాక్టివ్ సర్వేలెన్స్ అని చెప్తాము. అంటే 3 కిలోమీటర్ రేడియస్లో ఆ భాగంలో నుంచి 3 కిలోమీటర్ రేడియస్లో 40 బృందాలని పెట్టి ఇంటింటి సర్వే చేయించడం జరిగింది. మొత్తం 20,966 హౌస్ హోల్డ్స్ ఇల్లుని మన హెల్త్ బృందాలు ఆరోగ్య శాఖ నుంచి చేసినట్టు ఆ ఆశా వర్కర్ నుంచి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీరు ఎవరైనా ఫారిన్ నుంచి వచ్చారా, ఎవరికైనా సీట్ లాంటి సింటమ్స్ ఉన్నాయా అని ప్రతి ఇంటిని మేము చెక్ చేయడం జరిగింది. మొత్తం 74,573 మంది ఈ పరిధిలో, అంటే పాజిటివ్ కేసు వచ్చిన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళని హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే చేయడం జరిగింది. 9వ తేదీ మొదలైంది. అక్కడి నుంచి 14 రోజు కూడా మేము వెళ్ళి ఈ దీన్ని కంటిన్యూ చేస్తాం. జిల్లాలో ఈ పాజిటివ్ కేసు కరోనా వైరస్ మొట్టమొదటిగా వచ్చిందని, ఈ ఒక వైరస్ అనేది క్లోజ్ కాంటాక్ట్లో ఇది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక మనిషి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయినటువంటి ఒక మనిషి ఇంకొకరికి 1 మీటర్ దగ్గర లోపల కాంటాక్ట్లో ఉంటే స్నీజింగ్ ఆర్ కాఫింగ్ ఆన్ టు అదర్ పర్సన్ అట్లా చేస్తే వస్తుంది. ఇట్స్ అ బెటర్ ప్రికాషన్ టు అవాయిడ్ ఆల్ కైండ్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండొచ్చు, మీటింగ్స్ ఉండొచ్చు. ఎక్కువ మంది ఒకే చోట ఇరిటేటివ్ అయినటువంటి దాన్ని అవాయిడ్ చేస్తే చాలా లేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో
ఆల్ సినిమాస్ థియేటర్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే కస్తూర్బా కన్వెన్షన్ సెంటర్ లో ఇది అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సెప్ట్ ఎలక్షన్ రిలేటెడ్ మీటింగ్ తప్ప వేరే ఎటువంటి మీటింగ్ ని కూడా మేము అక్కడ పెట్టట్లేదు, అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ స్టేడియంలో మంత్ చివరి దాకా జరిగినటువంటి బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళకి రిటర్న్ చేసే మనీని మేము రిటర్న్ చేస్తాం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పిల్లలకి సెలవు ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ టిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఇది ఇంకా జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్ ఎవరెవరు వాడుతున్నారు, ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళందరికీ స్విమ్మింగ్ పూల్స్ ని కూడా క్లోజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక కొన్ని ఊహాపోహాలు కూడా ఉన్నాయి కరోనా వైరస్ గురించి, దాన్ని కూడా మేము క్లారిఫై చేయాల్సి ఉంది. పశువుల నుంచి ఇదే వస్తుందా, అంటే చికెన్ తినడం వలన, మటన్ తినడం వలన, ఫిష్ తినడం వలన ఇది వస్తుంది అని కొన్ని భావనలు ఉన్నాయి, తినకపోతే రాదు అని ఉంది. సో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్లియర్ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు, క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈరోజు ఆల్ మీడియా పీపుల్కి ఐఎఫ్ఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ మేము కమ్యూనికేట్ చేస్తాము. చికెన్ తినడం నుంచి మటన్ తినడం నుంచి ఇది స్ప్రెడ్ కాదు. తర్వాత ఇంకా డీటెయిల్ ఉన్నటువంటి ఇది అని మీకు దీంట్లో వివరిస్తున్నాం. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో ఫారిన్ నుంచి విదేశాల నుంచి ఏ కంట్రీ అయినా పర్లేదు, ఎక్కువ కేసెస్ మాకు చైనా, ఇటలీ, ఇరాన్లో ఉన్నా సరే ఏ దేశం నుంచి వచ్చినా, ఎందుకంటే ఈ వైరస్ అనేది భారతదేశాన్ని కాదు అక్కడి నుంచి వచ్చినది, అక్కడ ఏమైనా కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ మాకు స్ప్రెడ్ అవుతుంది. ఫారిన్ నుంచి రిటర్న్ అయినటువంటి ప్రతి హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. ఈ 14 రోజులు ఎందుకు హోమ్ ఐసోలేషన్లో ఉండాలంటే ఈ 14 రోజుల్లో ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు అక్కడ అకస్మాత్ ఎవరికైనా కాంటాక్ట్ చేస్తే అక్కడి నుంచి వైరస్ డెవలప్ అయ్యి తర్వాత వాళ్ళకి సింప్టమ్స్ వచ్చి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వైరస్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి అప్పుడు ఉంటుంది. ఆ 14 రోజు ఏం కూడా సింప్టమ్స్ రాలేదు అంటే వాళ్ళు కాంటాక్ట్ చేయలేదు అని తెలిసి స్టాండర్డ్ ప్రోటోకాల్. దాని గురించి మేము ఎక్కువ మేము ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ రిటర్న్ అయినటువంటి ప్రతి ఒక్క ఫారిన్ రిటర్నీస్ లిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. ప్రతి మనిషికి ఒక పిహెచ్సి డాక్టర్ కానీ హెల్త్ సూపర్వైజర్ కానీ మేము ట్యాగప్ చేసేసి జిల్లా మొత్తం అన్ని డివిజన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయగిరిలో కూడా ఉన్నారు, సూళ్ళూరుపేటలో కూడా ఉన్నారు, ఇక్కడ వాడిని మానిటర్ చేస్తున్నాము. 14 డేస్ ప్రతిరోజు వెళ్ళి మీరు ఎలా ఉన్నారు, మీకు ఏమైనా సింటమ్స్ డెవలప్ అయిందా అనేది మేము చూస్తాం. ఇప్పుడు మాకు తెలియకుండా ఎవరైనా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మా దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, కాకపోతే మాకు తెలియకుండా ఎవరైనా వచ్చారు అంటే మా ఇన్ఫర్మేషన్ లేనటువంటి కూడా ఉండటం సాధ్యం. ఎందుకంటే ఎవరు ఒక్కళ్ళు కూడా ఈ వైరస్ తీసుకొస్తే మిగతా వాళ్ళందరికీ ప్రమాదకరంగా ఉంటుంది. ఫారెన్ రిటర్న్ అయినటువంటి వాళ్ళకి నా విన్నపం ఏంటంటే మీరు ఎవరు కూడా భయాందోళన చేయాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను ఏమో చేసేస్తాను, నేను ఇబ్బంది కలుగుతుంది అని వాలంటరీగా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదేవండి సార్, నేను ఇట్లా వచ్చాను ఈ దేశంలో, నాకు ఇలాంటి ఇబ్బందులు నేను ఉంటాను, మేము మీకు సహాయం చేస్తాం. మీరు అలా రిపోర్ట్ ఇవ్వడం వలన మీకు కూడా మేలవుతుంది, ప్రజలందరికీ కూడా మేలవుతుంది. దీంట్లో ఎటువంటి మీ తప్పు అనేది మేము చెప్పము, మీకు ఎటువంటి ఇబ్బంది కూడా రాదు, చక్కగా టేక్ కేర్ ఆఫ్ యూ వెరీ వెల్. అలాగే మీరు విదేశం నుంచి వచ్చారు మా ఇన్ఫర్మేషన్లో మీరు లేరంటే మీరే వాలంటీర్, దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాము ప్రోటోకాల్. అంటే నేను ఇప్పుడు విదేశం నుంచి వచ్చాను, నాకు ఇలా సింప్టమ్స్ అయింది, అప్పుడు నాకు ఇది టెస్ట్ చేసుకున్నాను, టెస్ట్ చేసుకోలేదు, సర్టిఫికేట్ ఇచ్చాను, సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఏమైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు నాకు ఇవ్వండి. అలాగే నాకు వచ్చింది సింప్టమ్స్, నేను వీళ్ళతో నేను కాంటాక్ట్ అయినది కూడా మీరు నాకు ఇవ్వాలి. ఈ కరోనా వైరస్లో మెయిన్ సింపుల్గా చెప్పాలంటే ఎవరు ఆల్రెడీ పాస్ ఉన్నటువంటి వాళ్ళ నుంచి కాంటాక్ట్లో వచ్చి ఇక్కడ తీసుకొచ్చి వస్తున్నారు అనేది దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఇప్పుడు
జిల్లాలో ఒక కేసు ఉంది మాత్రమే. కొంతమంది మీడియా ఉండొచ్చు, లేకపోతే కొంతమంది మయాలో చెందినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓలు రూమర్స్ని కొద్దిగా స్ప్రెడ్ చేసినట్టు, అక్కడ ఎవరో పాజిటివ్ కేసు వచ్చేసిందట, అక్కడ ఎవరికో దగ్గు వచ్చేసిందట, జలుబు వచ్చేసిందట, సింటమ్స్ డెవలప్ అయిందట అనేది. సో దయచేసి ఎటువంటి రూమర్స్ని ఎవరు కూడా స్ప్రెడ్ చేయకండి. దేర్ ఇస్ నథింగ్ టు ప్యానిక్. యాజ్ పర్ ప్రోటోకాల్ వీ విల్ గో. నెల్లూరు జిల్లాకి రాష్ట్ర స్థాయి నుంచి 2 బృందాలు వచ్చాయి. ఒకటి స్పెషలిస్ట్ బృందం జీజీహెచ్ హాస్పిటల్లో, అక్కడ ఐసోలేషన్ వార్డ్లో, అక్కడ అన్నీ చక్కగా ఉన్నాయా, మీకు అన్ని ఐటమ్స్ సరిగా ఉన్నాయా, ప్రతి ఒక్కడు స్పెషలిస్ట్ డాక్టర్ నుంచి శానిటేషన్ వర్కర్ దాకా ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. అలాగే పబ్లిక్ హెల్త్ ప్రైమరీ హెల్త్ కేర్కి కూడా ఒక బృందం వచ్చింది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత పబ్లిక్లో అవేర్నెస్ ఎలాగ పెంచాలనేది ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో జీజీహెచ్ మాత్రమే కాదు, ఏరియా హాస్పిటల్ గూడూరు, కావలి, డిస్టిక్ హాస్పిటల్ ఆత్మకూర్, ఈ 4 ప్లేసెస్లో మరియు ఒక 6 ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మెడికల్ అసోసియేషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఓవరాల్ 10 హాస్పిటల్స్లో 90 ఐసోలేషన్ బెడ్స్, వార్డ్స్ అండ్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇన్ ఎనీ కేస్ ఫ్యూచర్ మాకు పరిస్థితి వస్తే దీన్ని కూడా నిలబెట్టడానికి మేము